భారత క్రికెట్ జట్టు లెక్క సరిచేసింది. ఫస్ట్ టెస్ట్లో తమను చావు దెబ్బతీసిన సౌత్ఆఫ్రికాను రెండు టెస్టులో చిత్తు చేసింది. సఫారీ టీంను వాళ్ల సొంత గడపై ఫస్ట్ ఇన్నింగ్స్ లో 55 పరుగులకే ఆల్అౌట్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ లో పర్వాలేదనిపించి 98 పరుగుల లీడ్ ను రోహిత్ సేన్ సాధించింది. రెండో ఇన్నింగ్స్ లోనూ ప్రోటీస్ ను బంతితో భయపెట్టిన టీమిండియా ఘన విజయాన్ని అందుకొని టూర్ను సక్సెస్ఫుల్ గా ముగించింది. ఇన్నేళ్ల టెస్ట్ క్రికెట్ హిస్టరీలో బంతుల పరంగా ఇది అత్యంత త్వరగా ముగిసిన మ్యాచ్ కావడం విశేషం. 106.2 ఓవర్లోనే ఈ మ్యాచ్లో రిజల్ట్ వచ్చేసింది. సౌత్ఆఫ్రికా టూర్ ముగిసిపోవడంతో నెక్స్ట్ జరిగే టోర్నమెంట్స్పై భారత్ ఫోకస్ చేస్తోంది. ఈ ఏడాది జూన్లో T20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో పొట్టి ఫార్మాట్ మ్యాచ్లపై దృష్టి పెడుతోంది. ఈ తరుణంలో రోహిత్ శర్మ సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ T20 కెరీర్ గురించి అప్డేట్ వచ్చేసింది. T20లో ఆడేందుకు తాము రెడీగా ఉన్నామని BCCIకి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ చెప్పేశారని తెలుస్తోంది. T20 జట్టు సెలక్షన్కు తాము అందుబాటులో ఉంటామని, పొట్టి ఫార్మాట్లో టీమిండియా తరఫున ఆడేందుకు సిద్ధంగా ఉన్నామని బోర్డుకు తెలిపారట. January 11 నుంచి ఆఫ్ఘనిస్తాన్తో స్వదేశంలో 3 T20ల సిరీస్ ఆడనుంది భారత్. దీంతో ఈ సిరీస్కు స్క్వాడ్ను సెలెక్ట్ చేసేందుకు SS దాస్, సలీల్ అంకోలాతో పాటు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తాము టీమ్ సెలక్షన్కు అందుబాటులో ఉంటామని హిట్మ్యాన్ కింగ్ కోహ్లీ చెప్పారని తెలుస్తోంది. ఆఫ్ఘన్తో పాటు ఇంగ్లాండ్తో 5 టెస్టులకు కూడా టీంను ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కోహ్లీ, రోహిత్ తమ నిర్ణయాన్ని చెప్పడంతో ఆఫ్ఘనిస్తాన్తో T20 సిరీస్లో వీళ్ళు బరిలోకి దిగడం ఖాయమని తెలుస్తోంది. T20 వరల్డ్ కప్ 2022 తర్వాత నుంచి కోహ్లీ, రోహిత్ పొట్టి ఫార్మాట్కు దూరంగా ఉంటున్నారు. గతేడాది వన్డే వరల్డ్ కప్ ఉండడంతో టెస్టులతో పాటు 50 ఓవర్ల ఫార్మాట్ మీదే ఫోకస్ చేస్తూ వచ్చారు. అయితే T20 ప్రపంచ కప్కు టైం దగ్గర పడుతుండటంతో వీళ్ళు పొట్టి ఫార్మాట్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. కెప్టెన్గా, ఓపెనర్గా టీంను ముందుకు నడిపించే రోహిత్తో పాటు ఇన్నింగ్స్ను బిల్డ్ చేస్తూ మ్యాచ్ల్ని ఫినిష్ చేసే కోహ్లీ అవసరం టీమిండియాకు ఉంది. అందుకే వీళ్ళిద్దరిని ఎలాగైనా T20 వరల్డ్ కప్లో ఆడించాలని సీనియర్ క్రికెటర్లు, అభిమానుల నుంచి భారీగా డిమాండ్లు వచ్చాయి. అయితే ఎట్టకేలకు T20లో ఆడేందుకు వాళ్ళు ఒప్పుకోవడంతో వచ్చే ప్రపంచ కప్లో భారత్ ఫేవరెట్స్లో ఒకటిగా బరిలోకి దిగనుంది. మరి కోహ్లీ, రోహిత్ T20లో కమ్బ్యాక్ ఇవ్వనుండడంపై మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.